రైట్ ఫైనల్ గా మాట్లాడుకోవాలి. ఫైనల్ గా ఇంకొక అంశం గురించి మాట్లాడి క్లోజ్ చేద్దాం. మీ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారి అంశం మళ్ళీ ఇప్పుడు, ఎందుకంటే పార్లమెంటరీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ మీ ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారి దగ్గరికి వెళ్ళారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు చర్చకొచ్చింది. ఆయన మీద వేటు వేయించే ప్రయత్నం చేస్తున్నారని గతంలో అడిగిన ప్రశ్నే మళ్ళీ అడుగుతున్నాను. మళ్ళీ పదే పదే వేటు వేయండి అని ఎందుకు మీరు ప్రశ్నిస్తున్నారు? మీరెందుకు వేటు వేయలేకపోతున్నారు? ఈ పార్లమెంటరీ సమావేశాల్లోనైనా ఆయన మీద చర్యలు తీసుకోవాలని మీరు కోరడం ఎలా చూడాలి? దాన్ని ఏమన్నా చర్యలు ఉండే అవకాశం ఉందా? మనిషి అనే అతను కొద్దిగా సిగ్గుండింది. అతనికి సిగ్గు లేదు అనేది ఈరోజు స్పష్టంగా, రఘురామకృష్ణరాజు అనే అతనికి సిగ్గు శరం ఏమి లేదని ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది. ఇంకా అతను మారడు. అతనికి చాలా సార్లు పార్టీ అవకాశం ఇచ్చింది. ఎందుకు అవకాశం ఇచ్చింది? అతను చాలా తప్పులు చేసుకుంటా వెళ్ళినా కూడా చాలా రోజులు ఓపిక్ గా పార్టీ అధిష్టానం కూడా అతను ఎన్ని చేసినా కూడా ఓపిక్ గా వెయిట్ చేసింది. ఏంటి, ఆయన గెలిచిన తర్వాత ఒక 2-3 నెలల నుంచి స్టార్ట్ చేశాడు చేసి, ఆయన మొన్న 5-6 నెలల క్రితం దాకా, 4-5 నెలల క్రితమే కదా అతని మీద అనర్హత వేయడం ఏమని అడగడం జరిగింది. 4-5 నెలలు కూడా కాదు, మొన్న ఏదైతే కోవిడ్ సమయంలోనే కదా. అండ్ ఆయనకు చాలా సార్లు కూడా ఆ విధంగా ప్రవర్తించినా కూడా, చాలా తప్పులు చేసినా కూడా అధిష్టానం, పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు చూసి చూడనట్టుగా మారతాడులే తెలుసుకుంటాడులే అని అంటే, ఆయన తెలుసుకునే పరిస్థితి లేకుండా రోజు రోజుకి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఒక కోవట్ లాగానే పనిచేస్తున్నాడు అనేది స్పష్టంగా మాకు తెలిసిన తర్వాత, ఇతను మా పార్టీలో ఉండటానికి అర్హుడు కాదు అనే విషయంలో మా పార్టీ ద్వారా ఎంపీ అయ్యాడు కాబట్టి ఎంపీ పదవి మీద అర్హత పెట్టుకోమని అడిగాం. మాకు 5 నిమిషాల పని పార్టీని సస్పెండ్ చేయాలని, కానీ మా ద్వారా ఎంపీ అయ్యాడు. మా ద్వారా ఎంపీ కాకుండా పార్టీలో ఉండుంటే డే వన్లోనే సస్పెండ్ అయ్యేవాడు పార్టీ నుంచి రఘురామకృష్ణరాజు. కానీ మా ద్వారా, మా ప్రజల ఓట్ల ద్వారా, మా పార్టీ కార్యకర్తల రెక్కల కష్టం ద్వారా, మా పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూసి రఘురామకృష్ణరాజు అని అతనికి ఓట్లేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడికి పోగొట్టుగా తయారయ్యి, చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి ఆ 2 పత్రికలు ఆ 2 ఛానల్స్కి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా కారుకోతలకు వస్తా ఉన్నాడు రఘురామకృష్ణరాజు గారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. చాలా సార్లు మీకు చెప్పాం. మీరు ఇదే అంశంలో రాజుగారి దగ్గర నుంచి ఒక సవాలు, ఒక క్లారిటీ కూడా వచ్చింది. బహిష్కరిస్తే బహిష్కరించండి, చైర్మన్గా అయితే కొనసాగుతాను, పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా అయితే కొనసాగుతాను. దాని నుంచి తప్పించడం మీ అందరు ఎంపీలు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం పాదాల దగ్గర కూర్చున్నా సరే మీ వల్ల కాదు, ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను చేసుకుంటాను అనేది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. దాని మీద ఏంటి మీ స్పందన? ఇటువంటి కామెడీలు ఆయన రాత్రిపూట చాలా మాట్లాడుతూ ఉంటాడు, కానీ పగల గురించి మాట్లాడుతున్నాను. రఘురామకృష్ణరాజు రాత్రి ఏం మాట్లాడతాడు, రఘురామకృష్ణరాజు పగలే మాట్లాడతాడు అనేది వాళ్ళ సన్నిహితులకి చాలా. ఆయన పార్లమెంట్ బయట బయట మాట్లాడారు, మీడియా చెప్పట్లేదు సార్. ఆ పార్లమెంట్ బయట రాత్రి మాట్లాడిన మాటలు కాదు సార్, రాత్రి గురించి మాట్లాడుతున్నా. పగలు రఘురామకృష్ణరాజు మీడియా ముందే మాట్లాడతాడు, రాత్రి పూట రఘురామకృష్ణరాజు ఏం మాట్లాడతాడు అనేది నాకంటే సీనియర్ జర్నలిస్టులకి చాలా మందికి తెలుసు, చాలా మంది రాజకీయ నాయకులకు తెలుసు. నేను ఆ లోతుగా ఆ ప్రస్తావనలోకి నేను వెళ్ళదలుచుకోలేదు. రఘురామకృష్ణరాజు ఛాలెంజ్లు ఇస్తే అంత మగతనం కానీ అలాంటి మగాడిలాగా కానీ రఘురామకృష్ణరాజు ఏదన్నా ఒక 1% అన్నా రఘురామకృష్ణరాజు మగాడిలాగా ఫీల్ అయితే దమ్ముగా రాజీనామా చేసి బయటకు వెళ్ళాలి తప్ప, ఇటువంటి సెకండ్ రాజకీయాలు, ఇటువంటి చాటగాని రాజకీయాలు, దద్దమ రాజకీయాలు, ఏదో మీడియా ముందుకు వచ్చి వాగుతా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కాదు. మగతనంగా రాజీనామా లెటర్ బయటకి తీసి నీ మొహం చూస్తూ, నీ స్ట్రక్చర్ చూస్తూ ఓట్లేశారు, నీ ఆకారం చూసి ఓట్లేశారు అనేది నువ్వు భావిస్తే రాజీనామా చేసి వెళ్తే ఎవడిని చూసి ఓట్లేశారు, ఎవరి గుర్తు మీద ఓట్లేశారు, ఎవరి మొహం చూసి ఎన్ని ఓట్లు పడ్డాయి, రేపు వద్దున తేల్చుకుందామంటే రావాలి తప్ప, ఇటువంటి నీచమైన రాజకీయాలు చేసి, కోవట్ రాజకీయాలు చేసి ఆ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు నడిస్తే ఖచ్చితంగా నరసాపురం ప్రజలు చెప్పులు తీసుకుని తన రోజుల దగ్గరలో ఉన్నాయి. ఎప్పటికైనా హైదరాబాద్ ఢిల్లీ వదిలి నరసాపురంలో అడుగు పెట్టమని వచ్చి రఘురామకృష్ణరాజుని, నరసాపురం రాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా ఈ రోజు ఎక్కడ కూర్చొని మీడియాల ముందు మాట్లాడటం కాదు. నరసాపురం వస్తే రఘురామకృష్ణరాజుకి ఎటువంటి శాస్తి చేస్తారు అక్కడ ప్రజలు అనేది లైవ్ లో మీకు కనపడేసి మళ్ళీ లైవ్ లో పెట్టుకొని దాని అన్ని మళ్ళీ వేసుకొని చూడొచ్చు. అంతే తప్ప ఎక్కడో కూర్చొని పారిపోయి మాట్లాడటం కాదు. రఘురామకృష్ణరాజు పారిపోయాడు. ఈరోజు రఘురామకృష్ణరాజు పారిపోకుండా నేను మగాడిని నిరూపించుకోవాలంటే ఎస్ రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చి తిరిగి మళ్ళీ ఓట్లు అడుగు. ఎవరు మగతనం అయింది ఆ రోజు ప్రూవ్ అయింది. ఇప్పటికే చాలా రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి చాలా చాలా ఓవర్ చేస్తా ఉన్నాడు. తగ్గించుకుంటే చాలా మంచిదని మాత్రం చెప్తా ఉన్నాం. లేదంటే ప్రజలే తిరగబడి చెప్పులు తీసుకుని రఘురామకృష్ణరాజు కొట్టే రోజు రాబోతా ఉంది. నరసాపురం వస్తే ప్రజలు చూపిస్తారు రఘురామకృష్ణరాజుకి ఎవరంటే ఏందో, ఎవరిని చూసి ఓట్లేశారో,
ఎవరం చూసి రేపు కొడతారు అనేది రేపు ప్రజలు చెప్తారు. ముందు రమ్మనండి, ఊరకు వచ్చి టీవీల ముందు కూర్చొని మాట్లాడటం కాదు. రమ్మనండి, పార్టీ నుంచి బహిష్కరిస్తే ఆయన పార్లమెంటరీ చైర్మన్ గా అయితే కొనసాగుతాను అని సవాల్ విసురుతున్నారు. దానికి ఏంటి, ఆయన పార్లమెంటరీ చైర్మన్ గా కొనసాగుతారా, కొనసాగే అవకాశం ఉంటుందా, దాని మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా మీ పార్టీ తరఫున? మీ పార్టీ రఘురామకృష్ణ మాటల రెండు పత్రికలకి రెండు ఛానల్కి కామెడీలుగా వాళ్ళు ఏదో వేసుకోవడానికి బాగుంటాయో కానీ వెయిట్ అండ్ సీ, ఎందుకు తొందరపడతారు? ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంపీ కాదు కదా సార్, పార్లమెంటరీ కమిటీతో పాటు ఎంపీ పదవి కూడా ఊడిపోయింది, ఎందుకు వెయిట్ అండ్ సీ, తొందర ఎందుకు పడతారు? ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా లేఖ రాశారు ఆ పదవికి సంబంధించి అనేది అప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను నేను. కాదు, నాలుగు రోజులు టీవీలో మాట్లాడుకోండి సరదాగా, నాలుగు రోజులు ఢిల్లీలో ఎంజాయ్ చేయండి. ఆ పదవి పోయింది, పార్లమెంటరీ కమిటీ పదవి పోయింది, ఆల్రెడీ ఎంపీ పదవి కూడా పోయింది, వెయిట్ అండ్ సీ, ఎన్నికలు వస్తాయి. ఆ రోజు రఘురామకృష్ణదాస్కి ఎన్ని నోట్లు వస్తాయి, అసలు రఘురామకృష్ణదాస్ ఎవరు బొమ్మలు పెట్టుకొని వెళ్తాడు, ఎవరెవరు ఫోటోలు పెట్టుకొని ఆ ఫోటోలు మాస్కులు పెట్టుకొని వెళ్తాడా, ఎన్ని వస్తాయి, ఎందుకు తొందర, ఎందుకు వెయిట్ అండ్ సీ? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.